ఇలా అబద్ధాలు రోజుకు ఒక్కొక్కడు ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందిని బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు. కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ అని నేను అడుగుతా ఉన్నాను. 2015 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో, 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన 6 నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు? నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు. మన హయాంలో కూడా 2019 తర్వాత మన హయాంలో కూడా నందిని వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు. రేటు ఇంకోటి అంటాడు 320 రూపాయలకు నెయ్యి ఎట్టు వస్తుందని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి, నాకు అర్థం కాల, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2019 వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని, టెండర్లు పిలిచి ఇదే మాదిరిగానే ఈ టెండర్ల ద్వారా పిలిచారు, ప్రొక్యూర్ చేశారు కదా. ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు? అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా. అప్పుడు అదే క్వాలిటీ, ఇప్పుడు ఇదే క్వాలిటీ, అదే క్వాలిటీ. దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే, కొత్తగా మారింది ఏమీ లేదు. అవే ఆవులు, అవే డైరీలు, అవే ఆవులు, అవే పాలు, అవే నెయ్యి, అదే క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో 324 రూపాయలు కొన్నారు. మరి అడేటప్పుడు 320 కొంటే తప్పే ఉందయా? ఉన్న రేట్ అది, వాళ్ళు టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు, L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతూ ఉంది? న్యాయం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి, కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కార్టెల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అదే క్వాలిటీ నెయ్యి, అయ్యే స్పెసిఫికేషన్స్ నువ్వు అడిగేది. దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు. అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు, అవే స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు. అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు, అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు. తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని, గొప్ప టేస్ట్ అని. మరి అదే క్వాలిటీ టేస్ట్, అదే నెయ్యి, అదే క్వాలిటీ, అదే టేస్ట్. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ఎందుమంటుకు ధర్మం?